అందరికి నమస్తే అండి. అందరికి ఒక ఏడుపు, మా సాయన్నది ఒక ఏడుపు. సాయన్నదంతా నోటు విరోచనాలు. నేను చెప్తానే ఉంటా సాయన్న, ఆ నోటు విరోచనాలు తగ్గడానికి అయితే నా మందులు వాడు, తగ్గుతాయి. చంద్రబాబు నాయుడు గారిని చూసినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా యాత్ర చేసినా, లేదంటే వారాహీనం కూడా యాత్ర చేసినా కానీ నీకు నోటు అంటే విరోచనాలు అట్టేసుకుంటాయి. కొద్దిగా ఎక్కడైనా చూపించుకో అని చెప్పేసి చిలక్క చెప్పినట్టు చెప్తూ ఉంటాం. కానీ అన్నది అన్న విండు, మన మాట ఎండు. అవి తగ్గువు, ఆ నోటు విరోచనాలు తగ్గువు. ఇవి ఇదొక విశ్లేషణ. పవన్ కళ్యాణ్ గారు అంట, నేనే సీఎం, నేనే సిబిఐ సీఎం అభ్యర్థిని, నన్ను గెలిపించండి అని చెప్పేసని రీసెంట్గా చేసిన వారాహి విజయార్థల్లో అన్నారంట. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ఎవడికి చెప్పాలి? ఎవరికన్నా చెప్పాల్సింది. ఒకసారి వినిపిస్తా నాకు, నువ్వేం మాట్లాడుతున్నావు కూడా వినిపిస్తే. ఇప్పుడు చంద్రబాబు గారు కుప్పంలో పర్యటిస్తుంటే, ఎక్కడెక్కడ జిల్లాలో తిరుగుతున్నారు, చంద్రబాబు గారు కుప్పంలో తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ నాకు అవకాశం ఏమంటారు, జనసేనకు అవకాశం ఏమంటారు, ఇస్తే షణ్ముఖ వ్యూహం అమలు చేస్తామంటారు. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారు మాట్లాడలేదు? సైలెంట్గా ఎందుకు ఉన్నారు? దాని మీద సమాధానం చెప్పాలి కదా. ఎవడో చెప్పాలి బోగ్గడికి, నీ చెప్పాలా అని ఎవడికన్నా చెప్పాలి సమాధానం చెప్పు. పలానా ఒడికి చెప్పాలి సమాధానం అని చెప్పి చెప్పు, లేదంటే ఏమైనా సమాధానం చెప్పాలో నువ్వు చెప్పే. ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, దానికి మీరు సమాధానంగా ఇగో ఇది చెప్పండి అని చెప్పి చెప్పు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఇంకా పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదే, అధికారికంగా ప్రకటించలేదు కదన్నా. అధికారికంగా ప్రకటించిన తర్వాత కదా ఆ కార్యాచరణ వేరే ఉంటుంది. పొత్తులు కుదిరిన తర్వాత, అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, అధికారికంగా ప్రకటించిన తర్వాత కదన్నా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి. అవునా? ఎక్కడైనా జరిగేది అదే కదా, వేరే ఏమైనా జరుగుద్దా? కొన్ని ఉద్దేశం నుండి చెప్పేయచ్చు కదా డైరెక్ట్గా. అన్నా ఇంకా రెండు పార్టీలకు పొత్తు గిత్తు అలాంటిది ఏమీ అధికారికంగా ప్రకటించలేదన్నా. ఇప్పుడు ఎవరు విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఒకటి తయారయ్యే మామూలు అది ఎదురు మామూలు తెలియస్తాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సమాధానం చెప్పాలి, దేనికి చెప్పాలి? అంత వయసు వచ్చింది, ఇంకా రాను వయసు వచ్చి కొలిదేనా నీకు బుర్రపడైపోతుందన్నా. నిజంగా వయసు పెరిగి కొలిది కూడానా బుర్రపడైపోతుంది? లేదంటే కనుక దాని మీద కూడా అవసరమా వీడియో? ఏ ఊరికే మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకురావడం, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సమాధానం చెప్పట్లేదని మాట్లాడడం. ఇగో నోషన్నర మాట్లాడు. ఏం మాట్లాడేవంటే నోషన్నర కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్ప వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం సీఎం అని చెప్పేసి అని అరిస్తే స్పందించలేదు ఆయన. అదే అక్కడే అదే మీటింగ్లో ఒక వ్యక్తి నిలబడి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అనే దానికి ఆయన స్పందించేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేనే సీఎం అభ్యర్థి అంటున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇదొక విశ్లేషణ. అంటే మనోడి ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి లేదంటే తెలుగుదేశం అభిమానులకి ఏదో చుచ్చు పెట్టాలని చెప్పేసి. అంతేనా? ఊరుకో అన్న, ఇంకా మరీ అంత పైచి ఉండకూడదన్న. ఉండొచ్చు కానీ మరీ అంతలా రాలిపోకూడదు. ఉండొచ్చు, నువ్వు కులిపోతావు అని చెప్పి మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా వెళ్ళినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికన్నా వెళ్ళినా పైకి ఏదో అలా కనబడతావు కానన్నా కులిపోతూ ఉంటాం మనిషి అంతా కూడా. ఒక పక్క నుంచి కుళ్ళు పోతూ ఉంటాం శరీరం మొత్తం కూడా. ఆ విషయం మా అందరికీ తెలిసిందే. మరీ ఇంత అని చెప్పి అనుకోవాలా? ఎలక్షన్ దగ్గర పడింది కదన్నా, ఇంక సంవత్సరం కాలం పాటు అలా కులిపోతూ ఉంటాం అన్నమాట. సిగ్గు తెచ్చుకోన్న, అంత వయసు వచ్చింది. ఏది విశ్లేషణ చేయాలి? ఏది విశ్లేషణ చేస్తే జనానికి మంచిది? యా బొకడా వీడియో వల్ల ఎవరికి ఉపయోగం? రెండు పార్టీల మధ్యనో, లేదంటే ఇద్దరు అభిమానుల మధ్యనో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, అభిమానుల మధ్యలో చుచ్చు పెట్టడానికి కాకపోతే అన్న దానివల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు నువ్వు చెప్పు. ఆ వీడియో చేసావు కదా, ఇవ్వ నేను వీడియో చేశాను, దానివల్ల ఇది ఉపయోగం, ఇది ఉపయోగం అని చెప్పి నువ్వు చెప్పుకొని మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావు. మేము ప్రజల ప్రక్షానే నిలబడతాం, జర్నలిస్ట్గా మా ఇది కర్తవ్యం అదే. నేను ఎప్పుడు ఒక పార్టీకి అమ్మిడిపోను. మరి ఏంటి విశ్లేషణ? ఇది ప్రజలకు ఏం ఉపయోగం దానివల్ల? ఊరికే జస్ట్ ఊరికి అడుగుతున్నా అంతే.
ఈ లేఖ తత్వము ఈ చిల్లరేషాలు ఊరికి అమ్ముడుపోయిన విశ్లేషణ చేయమాకన్నా ఆ ఊరికి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం మీడియా చూపించట్లేదు మరి వైసీపీ మీడియా అన్న ఇదిగో ఇంకో వీడియో చేసావు కదా ఇదిగో ఇదిగో జనసేనకి తెలుగుదేశం మీడియా సాకు ఏమైంది వైసీపీ మీడియా ఎందుకు చూపించట్లేదు అన్న ఇప్పుడు జనసేన మీడియా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా లేపేస్తుందా జనసేన కూడా ఒక మీడియా ఉన్నట్టు ఉంది కదా 99 టీవీ ఏదో ఉన్నట్టు ఉంది కదా చూడలేదా నువ్వు ఓకే లోఫర్ విశ్లేషణ చేసుకుంటా పైగా నువ్వు జర్నలిస్టువి మా దరిద్రానికి అంత బానిసత్వం పనిచేయదన్న ఉండొచ్చు అభిమానం వేరే అభిమానం ఉండొచ్చు బానిసత్వం పనిచేయదు బానిసత్వం అనేది జనానికి ప్రజలకు ప్రమాదకరం అన్న నీలాంటి వ్యక్తులు ఏం నీలాంటి వ్యక్తులందరూ ఏం చేస్తారంటే అంటే నీలాంటి బానిసలు నీలాంటి బానిసలందరూ కూడా అన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇగో అతను ఎంత చెడి చేసినా కానీ మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారన్న దానివల్ల నువ్వు నష్టపోవన్న ఎందుకంటే ఆ వ్యక్తి ఇచ్చే మూటలో ముడుపులో లేదంటే ఇంకోటి ఇంకోటి తీసుకుని నువ్వు బాగుపడిపోతూ ఉంటావు కానీ నువ్వు ఏదైతే మా మీద రుద్దేసావు చూసావన్నా దానివల్ల మేము నష్టపోతామన్న నాశనం అయిపోతాం ఆల్రెడీ ఇప్పటికే సగం నాశనం అయిపోయారు చాలామంది మీరు ఇంకా వాస్తవాలు గ్రహించకుండా మనం ఎక్కడో కూర్చొని ఒక గ్రీన్ మార్టెట్ ఎత్తేసుకొని ఒక కెమెరా ఒకటి ఎత్తేసుకొని మన ముందు ఒక ఇద్దరు ముగ్గురు ఎడిటర్ పెట్టేసుకొని రోజుకు ఒక 100 వీడియోలు అప్లోడ్ చేసేసి రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు మనమే ఉద్ధరించేస్తాం అనే రేజ్లో బిల్డప్ ఇచ్చుకుంటూ పోతే అన్న నువ్వు ఎదుగుతావు కరెక్టే అది నీ వ్యక్తిగత ఎదుగుదలకు మంచిదే దాన్ని ఎవడు కూడా కాదన్నట్లు అది గొప్ప విషయమే అది నీ ఎదుగుదల గురించి ఇంకొక దాని గురించి నువ్వు కష్టపడుతున్నావు అది దాని మీద తప్పు పట్టట్లా ఎవరికైనా ఎదగాలనే ఉంటుంది నాకు కూడా ఉంటుంది నువ్వు ఎదుగు కాకపోతే ఏంటంటే నీ ఎదుగుదల కోసం మమ్మల్ని గుడిపించేకు మమ్మల్ని నాశనం చేసాం మాకు నేను చెప్పేది అది నువ్వు బాగుపడడం మాకు సంతోషమే అన్న కాకపోతే నువ్వు బాగుపడడం కోసం ఏంటంటే నీ అభిప్రాయాలన్నింటిని కూడా మా మీద తీసుకొచ్చి రుద్ది మమ్మల్ని సర్వనాశనం చేసాం మాకు మేము అనేది అది నీ అభిప్రాయాలు నీ దగ్గరే పెట్టుకో మా అభిప్రాయాలు మా దగ్గర ఉంటాయి నీకు ఏదైనా ఓపిక ఉంటే జనాలను ఉద్దేశించి ప్రజలకు మేలు చేసే విశ్లేషణ ఏదైనా ఉంటే చెయ్యి ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారనో లేదంటే పవన్ కళ్యాణ్ గారనో పొత్తుల గురించనో చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందనో లేదంటే ఇంకోటనో జగన్మోహన్ రెడ్డి వీరుడనో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఇంకెవరో చేయట్లేదు అది కూడా తప్పలేదు నువ్వు ఆ భోజనం కూడా చేసుకోవచ్చు అందులో కూడా మేము తప్పు పట్టట్లా అది నీ రైట్ నీకున్న హక్కు అది నువ్వు భజన చేసుకుంటావా ఇంకోటి చేసుకుంటావా ఇంకోటి చేసుకుంటావా అని నీ ఇష్టం అది మేము దానికి కూడా కాదనట్లా కాకపోతే అర్థం పడదో లేని ఇలాంటి చిల్లర విశ్లేషణ చేయమాకు ఎప్పుడు అది చూడడానికి మాకే చిరాకుగా ఉంది మన జర్నలిస్ట్ అయ్యి అంటారా బాబు ఒకప్పుడు మంచి పొజిషన్లో ఉండేవాడు విశ్లేషణ అంటే ఒకే అందరూ చూసుకోర్రా న్యూట్రల్గా ఉంటాడో అటు ఇటు కాకుండా అటు ఇటు ఉంటాడో ఒక పార్టీకి కొమ్ము గాయుడు అని చెప్పేసి ఒక పేరు ఉండేది ఈ మధ్యన అది పోయిందన్న నువ్వు వైసీపీ వాళ్ళకన్నా ఎక్కువైపోయావు ఆ పేటిఎం బ్యాచ్ కన్నా ఎక్కువైపోయావు నువ్వు లేదు జనరల్గా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అన్న ఏదైనా ఒక విషయం మీద మనం ఒక వీడియో మాట్లాడేటప్పుడు ఎంతో కొంత కనీసం ఒక సబ్జెక్ట్ ఎంతో కొంత ఉండాలిగా ఇప్పుడు నేను ఉన్నాను అనుకున్నా నేనేం నీలో విశ్లేషకుని కాదు ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నప్పుడు జర్నలిస్ట్ను కాదు ఇంకోటి ఇంకోటి కూడా కాదు నేను ఒక తెలుగుదేశం కార్యకర్తని నా దగ్గర నుంచి జనం విశ్లేషణ ఎక్స్పెక్ట్ చేయరన్నా నేను చెప్తాను అనుకో నేను అనుకోను అవునా అన్న ఒక సబ్జెక్ట్ మీద విశ్లేషణ చేస్తానను ఇంకో దాని మీద చేస్తానని చెప్పేసి అని నేను అనుకోను నా దగ్గర నుంచి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరన్నా ఎంతసేపు నా మెంటాలిటీ ఎలా ఉంటుంది మా నాయకుని ఎవరేమన్నా అంటున్నారా లేదా నువ్వు అలా ఎందుకు అన్నావు నువ్వు అన్నా తప్పు ఇప్పుడు నువ్వు ఉన్న ఒక దుష్ప్రచారం తీసుకొని చేయాలని చెప్పి చూసావు సాయన్న అది మంచిది కాదు నీ నోటి విరోధంగా కొద్ది తగ్గించుకో ఇలాంటి విషప్రచారాలు చేయమాక అని చెప్పేసి అని ఈ విధంగానే చెప్తాం ఈ విధంగానే మాట్లాడతాం కూడా ఒకవేళ పరిశుభ్రతజాలం వాడితే మేము కూడా వాడచ్చు వాడతాం అంతవరకు అంటే నిన్ను కాబట్టి అన్నా అన్నా అని చెప్పేసి అంటున్నాం అది మా కొడాల నాని కూడా అంటే అంటే వాడు మాట్లాడిన భాష మేము మాట్లాడతాం అంతే అంతమించి ఏం కాదు ఇక్కడ ఊరికే ఈ ఈ పత్యాపారాలు ఈ పనికిమాలి విశ్లేషణ ఉపయోగం లేనిది ఇంకా అందరూ విశ్లేషకులే అన్నా నేను ఇప్పుడు నేను కూడా ఎట్టేసుకుంటా రేపటి నుంచి చూడు నేను కూడా మార్చేస్తా
నేను కూడా ఎనలిస్టనో ఇంకొకటనో ఇంకోటనో ఓ తోకూడ తగిలించి ముందు ఇంకా దొడి తక్కువ వచ్చిందన్న ఇంకా నాకు కూడా నేను మొన్నటి నుంచి అనుకుంటున్నా నిన్ను కాక మొన్న తటబొక్క గాళ్ళందరూ వచ్చి తాడు బంగారాలు ఇన్నోళ్ళు వచ్చి అందరూ కూడా ఎనలిస్టులు విశ్లేషకులు మా దగ్గర ఇంక మీరు ఒక్కరు తగిలేరు ఇంకా ఎవడు పడతాడు వచ్చేయడమే అందరూ విశ్లేషకులే అంటే కొత్తోడు చూశాను మన ఇంత కదా పేరు ఆడు విశ్లేషకుడే అందరూ విశ్లేషకులే మేము తప్పితే బాబు మమ్మల్ని కూడా ఎవడని గుర్తించండి బాబు విశ్లేషకుడు కింద నన్ను కూడా ఎవడో గుర్తించి నేను విశ్లేషకుడిగా పనికొస్తాను పని పనికిరాను కొద్దిగా ఎవరన్నా కామెంట్లో చెప్తే డిసైడ్ చేసుకుంటాను నేను కూడా విశ్లేషకుడిగా ఉండొచ్చా ఉండకూడదా నేను పనికొస్తానా పనికిరానా అని చెప్పేసాను.